ఒంట్లో శక్తి ఉన్నంత వరకే టైలరింగ్ చేసే వ్యక్తికి జీవనాధారం ఉంటుందని, శక్తి నశించిన తర్వాత జీవనాధారం ఉండదని కావున తమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని టైలర్ కాలనీ ఏర్పాటు చేయాలని టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జనార్దన్ తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత బస్ స్టాండ్ లోగల అంబేద్కర్ విగ్రహం వద్ద టైలర్స్ డే సందర్భంగా టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి బజార్ వీధిలో టైలర్స్ డే వర్ధిల్లాలి అంటూ అంబేద్కర్ విగ్రహం నుండి జనరల్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మిషన్ ను యుఎస్ జీన్స్ సూదిని కనిపెట్టిన పెద్దల్ని స్మరించుకుంటూ టైలర్స్ డేగా ప్రకటించారని, అందువలన నేడు తాము టైలర్స్ డే జరుపుకుంటున్నామన్నారు. టైలర్స్ కాలనీ అనేది ప్రతి ఒక్క ఊర్లో ఉందని, కానీ నాయుడుపేటలో మాత్రం లేదని, కావున టైలర్స్ కు కాలనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీఎం జగన్ టైలర్స్ ను గుర్తించి చేయూత సహాయం చేశారన్నారు. టైలర్ వ్యవస్థ అనేది వాళ్లకు ఓపిక ఉన్నంతకాలం చేస్తున్నారని, తర్వాత మరుగున పడి వాళ్లు జీవించడానికి కూడా కష్టపరిస్థితి ఉందని, కావున ప్రభుత్వం అధికారులు తమని గుర్తించి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుదూరు మణి, రాము, సంధాని, బాబు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట మండలం నాయుడుపేట వెల్ఫేర్ అసోసియేషన్ టైలర్స్ ఏర్పాటు చేసుకున్నాము. చేసిన దానివల్ల ఈ ఫిబ్రవరి 28 అనేది యుఎస్ జీన్స్ అనే ఆయన, వివిఎస్ హోవే వాళ్ళిద్దరూ స్మరించుకొని మిషన్ ఒక ఆయన, సూది ఒక ఆయన కనిపెట్టిన దానివల్ల వాళ్ళని స్మరించుకుంటూ ఫిబ్రవరి 28గా ప్రకటించుకొని ఈ పండగగా మేము టైలర్స్ అందరం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ టైలర్స్ అసోసియేషన్ అనేది మేము ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అడిగినాము. టైలర్స్ కాలనీ అనేది ప్రతి ఒక్క గ్రామంలో ఉంది, ప్రతి ఒక్క ఊర్లో ఉంది, ప్రతి ఒక్క టౌన్లో ఉంది, నాయుడుపేటలో మాత్రం లేదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో తెలియదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత టైలర్ని గుర్తించి ఆయన చేయూతనంతో ఏదో కొంత ఎంతో ఇచ్చాడు. కాబట్టి ఈసారి కూడా ఏంటంటే మాకు టైలర్స్ కాలనీ అంటే కాలనీ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే టైలర్స్ వ్యవస్థ అనేది వాళ్ళు ఒంటిలో ఓపుకున్నంతసేపే చేసుకెళ్తున్నారు. తర్వాత వాళ్ళు మరుగున పడిపోయి వాళ్ళు జీర్ణోదాయం కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంది. దాన్ని కొంచెం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీడియా తరఫున అధికారులు కొంచెం మమ్మల్ని గుర్తించి మా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము.